ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు మా వీర మహిళలు జన సైనికులు చాలా అద్భుతంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఆదర్శవంతంగా సమాజానికి ఉపయోగపడే విధంగా క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు పరిష్కారం కాకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలతోటి నష్టపోయిన వివిధ రంగాల్ని కూడా ఆదుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం। పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అంటే ఆ వేడుకలకు కేవలం కేక్ కట్టింగే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలన్న తపన ఆయనలో ఏ విధంగా ఉందో ఆ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా నిన్నటి నుంచి అనేక ఏర్పాట్లు చేసుకొని కృషి చేస్తున్నారు। ఈ రోజు విజయవాడ బెంజ్ సర్కిల్ లో భవన నిర్మాణ కార్మికులతోటి ఉదయం నుంచి వాళ్ళతో పాటు అల్పారం ఏర్పాటు చేసి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకుంటుంటే చాలా బాధ కలిగిస్తుంది। 4.5 సంవత్సరాలు అయిపోయిన జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజుకి కూడా వారానికి కేవలం 2 రోజులే వాళ్ళకి పని దొరుకుతుంది। వాళ్ళు అడిగేది కూడా ఈ బటన్ నొక్కే కార్యక్రమం దయచేసి మానేయండి, మాకు పని కల్పించండి, కేవలం వారానికి 2 రోజులు 3 రోజులు మా అయితే మాకు దొరుకుతుందంటే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నామో మీరు అర్థం చేసుకోండి। సమాజానికి ఉపయోగపడే విధంగా మేము కోరుకునేది మా చేతికి పని ఇవ్వండి, ప్రభుత్వం నుంచి ఆ మార్పు రావాలని అడుగుతున్నారు। వాస్తవంగా ఇసుక కొరత గురించి పవన్ కళ్యాణ్ గారు 2019 లోనే విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేసి భవన నిర్మాణ కార్మికులు అప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళని ఆదుకోవడానికి జనసేన పార్టీ ప్రయత్నం చేసింది। మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు వాళ్ళతోటి చక్కటి కార్యక్రమం మా విజయవాడ నాయకులు అమిశేట్ వాసు గారు పోతిన మహేష్ గారు ఏర్పాటు చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసి వాళ్ళని ఆదుకోవడానికి మేము చేసిన ప్రయత్నం చాలా గర్వపడుతున్నాం। ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రభుత్వం రేపటి వచ్చిన తర్వాత తప్పకుండా జనసేన పార్టీ అందులో భాగస్వాములై ఇటువంటి వర్గాన్ని కాపాడుకోవడానికి ఈ రోజున మరొకసారి మేము అంకిత భావంతో వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం। తప్పకుండా రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ నిధియే కాకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా వాళ్ళు పాపం కోరుకునేది ప్రతిరోజు మాకు పని కావాలని ఆ విధంగా ప్రభుత్వంలో మార్పులు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను। థాంక్స్।